సింకే సింక్ సి సింక్ అవ్వడానికి ఏముంది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి భూమి, ఏదైతే మా ఎజెండాలో భాగంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ నుంచి పరిపాలన చేయాలనేటువంటి ఒక ఆలోచన, ఒక నిర్ణయం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో దానికి కట్టుబడి ఉన్నాం. సో అందులో భాగంగా రేపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ కాబట్టి దేనికన్నా ఉపయోగించుకునేటువంటి దానికి అవకాశం ఉంది. సో అందులో భాగంగా అది రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి కోసం వాడతామా, లేకపోతే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర డిపార్ట్మెంట్స్ కోసం వాడతామా, లేదా సీఎంఓ కింద ముఖ్యమంత్రి గారి కార్యాలయం కింద వాడతామా, ఇట్స్ అప్ టు ది డిసిషన్ ఆఫ్ ది గవర్నమెంట్. సో డెఫినెట్గా ఇందులోని దాగుడుమూతలు ఆడాల్సినటువంటి అవసరం కానీ లేదా ముసుగులో గుద్దులాడు కానీ ఏమీ లేదు, మొదటి నుంచి చెప్తా ఉన్నాం. ప్రభుత్వం ఎందుకు పంపించాలి, పర్మిషన్ ఇవ్వాలి కదా. చూస్తారు కదా బయట నుంచి, ఏడు చూస్తారు బయట నుంచి, లోపల నుంచి ఏం చూస్తారు, నిర్మాణం జరుగుతుంది, నిర్మాణం అయిన తర్వాత కాలం చూపిస్తాను నేను తర్వాత. ఏం తెలుసుకుంటారు ఆయనకి, ఏంటి అవసరం, ఏం తెలుసు, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఏముంటుంది లోపల ఏముంటుంది నాకు తెలియ అడుగుతాను, అందులో ఏమన్నా ఆ ఖనిజాలు ఉన్నాయా లేకపోతే లంగిలి బిందులు ఉన్నాయా, ఏమున్నాయి నాకు తెలియ అడుగుతున్నాను. నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి తప్పుడు ప్రచారాలు చేసి అనవసరంగా ప్రొవోకేటివ్ స్టేట్మెంట్స్ ఇస్తూ పబ్లిక్ని పక్కదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసేటువంటి ఎవరిని కూడా అలౌ చేసేటువంటి ప్రసక్తే లేదు. అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, పర్మిషన్ లేకుండా ఎవరిని అలౌ చేయము, వాళ్ళు పర్మిషన్ పెట్టుకుంటే ఇట్ డిపెండ్స్ ఆన్ దీన్ని బట్టి, వాళ్ళ తాలూకా దీన్ని బట్టి ఏం చేస్తున్నారు, దేనికి వస్తున్నారు అనేటువంటి దాన్ని బట్టే ఉంటుంది తప్ప. అయినా నిర్మాణాలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ప్రభుత్వం గ్రామ సచివాలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి, గ్రామాల్లో రండి చూపించమని చూడమనండి వెళ్ళి, ఎందుకు అక్కడికి ఎందుకు వెళ్ళలేదు, ఏది సీ దాన్ని పొలిటికలైజ్ చేసి దాన్ని రాజకీయంగా ఉపయోగించుకొని ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏది పడితే చేస్తామంటే దేనికి పడితే దానికి ఎవరు. అక్కడ కూడా డ్రోన్ విజువల్స్, డ్రోన్ పర్మిషన్ లేకుండా ఇష్టం వచ్చినటువంటి డ్రోన్స్ని యూజ్ చేసుకొని విజువలైజ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తారు, దాని మీద కేసు రిజిస్టర్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏదేమైనప్పటికీ యాజ్ పర్ ప్రభుత్వం దానికి కొంత రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, ఆ రిస్ట్రిక్షన్స్లో భాగంగా దాన్ని ఫాలో అవ్వాల్సినటువంటి పరిస్థితి తప్ప నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్తాను, ఎక్కడ పడితే అది చూస్తానని అంటే మొన్న నిన్న ఎవరో ఇంటికి వెళ్ళారన్నారు, వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో నేను రానివ్వను అంటే వెళ్ళిపోతాడు ఆ ఇంట్లోకి, వెళ్ళమనండి తప్పేముంది, వెళ్ళమనండి తప్పేముంది, ఎందుకు అట్టుకుంటారు, ఎవరు అట్టుకుంటారు, ఎవరు కావాలంటే వాళ్ళు వెళ్ళొచ్చానన్నా, అక్కడ ఉన్నటువంటి రైతులో లేకపోతే ఇంకొకరు ఏమన్నా అడ్డుకుంటే అడ్డుకోవాలి తప్ప, ఎందుకంటే మా భూమిలోకి ప్రైవేట్ ప్లాంట్స్లోకి ఎవరైనా వస్తే డెఫినెట్గా అడ్డుకుంటారు. పర్మిషన్తో ఉన్న దాని మీద ఎలా కూర్చోమంట నాకు తెలియదు. చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్నటువంటి నిర్మాణం కానీ లేదా తర్వాత కట్టినటువంటి నిర్మాణాలు కానీ అవన్నీ వితౌట్ పర్మిషను, ఏదైతే బఫర్ జోన్లో ఉండాల్సినటువంటి దాంట్లో నిర్మాణాలు ఉండాల్సినటువంటి పెట్టాల్సినటువంటి చోట నిర్మాణాలు చేయకుండా ఏదైతే ఆ బఫర్ జోన్ ఉందో బఫర్ జోన్లో నిర్మించారు. సో దానికి పర్మిషన్ లేదు, ఇప్పుడు నిర్మించినటువంటి దానికి పర్మిషన్లు ఉన్నాయని చెప్పి చెప్తున్నాం కదా, ప్రభుత్వం నిర్మించింది కదా అమర్నాథ్ ఇల్లు, లేకపోతే ఇంకొకరి ఇల్లు కాదు కదా, బాలు ఇల్లు కాదు కదా, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటిది, విత్ ఆల్ పర్మిషన్స్ అది నిర్మిస్తూ ఉన్నాం. అనేక సందర్భాల్లో కోర్టులకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు, ప్రతిదానికి సమాధానం చెప్పాం, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ప్రతిదానికి పర్మిషన్స్ ఇచ్చారు. అన్నీ ఉన్నప్పుడు దేనికి ఈ ప్రొపగాండా, దేనికని అడుగుతామన్నా, దేనికి, ఎందుకు మేము వెళ్ళమనన్న తప్పే ఉంది, ఎక్కడికన్నా రుచికొండ వెళ్ళాడు, నన్ను ఎక్కడికో వేరే దగ్గరికి వెళ్ళాడు, ఈరోజు ఏడు ఇందాన్ని లోపలికి వెళ్ళి లోపలికి ఏడు చూస్తా లోపల తెలియదు, ఏదన్నా బయట నుంచి చూస్తారా బాగా కనబడుతుంది, లోపలికి వెళ్తే ఏడు ఉండదు. ఏంటమ్మా విసన బెడ్ ఏంటమ్మా, వెళ్తారు కదమ్మా, సి యాజ్ పర్
ప్రభుత్వానికి సంబంధించి ఆయన ఎక్కడ పర్యటన చేయాలనుకున్నా పర్మిషన్ అడుగుతారు. పర్మిషన్ షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ఎప్పుడు కూడా షరతులు అనేటువంటివి కొత్తగా ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వినాయక చవితి చేసుకున్నా సరే వినాయక చవితి చేసుకున్నటువంటి దాంట్లో బొమ్మ పెడితే షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ఇస్తాం. సో రేపు పొద్దున ఆయన ఎక్కడ పర్యటన చేసినా షరతులతో కూడినటువంటి పర్మిషన్స్ ఇస్తారు, దానికి లోబడి వెళ్తారు. మన ఋషికొండ వెళ్ళినప్పుడు కూడా ఉదయం కొన్ని మీడియా సంస్థలు అన్నీ కూడా పర్మిషన్ అడిగారు, పర్మిషన్ ప్రభుత్వం ఇవ్వలేదు అనేటువంటిది కనిపించింది. తీరా మా డిపార్ట్మెంట్ని అడిగితే సార్ మమ్మల్ని ఏమి అడగలేదు, ఈరోజు ఇప్పుడు ఈ నిమిషం వరకు మమ్మల్ని ఏమి అడగలేదు, అడిగితే మేము యాజ్ పర్ నామ్స్ మేము ఇస్తామని చెప్పని అన్నారు. వాళ్ళు అడిగారు, యాజ్ పర్ నామ్స్ పర్మిషన్ ఇచ్చారు, వాళ్ళు వెళ్ళారు చూసి వచ్చారు. రేపు ఆయన మాట్లాడే ఆరోపణ మీరు అనుకుంటున్నారు. నాకు ఒక మీకు ఒక ఆఫర్ ఇమ్మంటావా, ఇంక్లూడింగ్ ఆంధ్రజ్యోతి, ఇంక్లూడింగ్ టీవీ5, ఇంక్లూడింగ్ మిగిలిన ఛానల్స్, రేపు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి విస్తన్నపేట భూములు 600 ఎకరాలు అమర్నాథ్ అని చెప్పి నిరూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తలో ఎకరం మిగిలినటువంటి విను మిగిలినటువంటి భూమి అంతా జనసేనకి, మిగిలినటువంటి భూమి అంతా జనసేనకి. నాకు ఒక్క సెంటు భూమి అవసరం లేదు. ఇక్కడ నిజంగా అక్కడ 600 ఎకరాల్లో అమర్నాథ్ ఏదైనా భూమి కబ్జా చేశాడని కానీ ప్రభుత్వం భూమిని రాయించుకున్నాడని కానీ పవన్ కళ్యాణ్ గారు రేపు నిరూపిస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఎకరం భూమి, మిగిలినటువంటి భూమి జనసేనకి. ఎందుకంటే ఎవడిస్తారు చెప్పు ఆఫర్ పోనీ. ఇంకా నేను నిన్న నువ్వు రోజు అడిగా అసలు మీకు ఆంధ్రజ్యోతికి టీవీ5 ఉన్నారా, మూర్తి వచ్చాడే లేదా, కాదు మీ పేరు కూడా ఆర్కేనా కదా, అంటే మీ పేర్లు కూడా ఆర్కే ఉంటే తప్ప తీసుకోడా మీ యాజమాన్యం. పరిపాలన అవుతుంది కదా అవుద్ది, వస్తారు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇక్కడ నుంచి అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రావడానికి ఏ బిల్లు పెట్టక్కర్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం నుంచి పరిపాలన చేయడానికి ఇంకొకసారి క్లియర్గా మీ ద్వారా ప్రజలకు చెప్తా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఆయన ఏ ప్రాంతం నుంచి ఎక్కడ కూర్చొని పరిపాలన చేయాలనేటువంటి దానికి ఎక్కడ కూడా రాజ్యాంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఆ ప్రాంతంలోనే కూర్చొని పరిపాలన చేయాలి, లేదా పలానా ఊర్లోనే కూర్చొని చేయాలి, పలానా ఆఫీసులోనే కూర్చొని చేయాలనేటువంటిది ఎక్కడ లేదు. జగన్ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఉంటే అక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. సో జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నం రావడానికి ఏ బిల్లు పెట్టాల్సినటువంటి పని లేదు, ఎవరిని పర్మిషన్ అడగాల్సినటువంటి పని లేదు, ఎవరు ఇచ్చినటువంటి సలహాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇది క్లియర్గా దీన్ని మీరు కేటగారికల్గా మీరు పబ్లిక్కి చెప్పాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను.